న్యాయమూర్తుల మీదన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అమరావతి మూడు రాజధానుల అంశంలో. దాని కారణంగా దాన్ని సుమోటోగా తీసుకుని రిజిస్ట్రీ, హైకోర్టు రిజిస్ట్రీ, చాలామంది మీద సిబిఐ విచారణ కూడా ఆదేశించింది. సిఐడికి చెప్తే సిఐడి కూడా పట్టించుకోలేదే, సిబిఐ విచారణకు ఆదేశించింది. అనేక మందిని అరెస్ట్ చేసి ఈవెన్ విదేశాలకి, ఇంటర్పోల్కి కూడా నోటీసులు పంపించారు. ఆ స్థాయిలో జరిగింది. వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు తప్పలే కాదంటే తప్పే ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఇప్పుడు మహిళా న్యాయమూర్తి ఎవరైతే చంద్రబాబు గారి విషయంలో తీర్పిచ్చిందో ఆమెని గురించి అసభ్యకరమైన పదజాలం, అసహ్యకరమైన పదజాలంతో పోస్టులు పెడుతున్న వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఓటీవీ డిబేట్లో ఏకంగా ఆమెకి ఎవరో గ్రౌండ్ నుంచి ఫోన్ చేశారు, ల్యాండ్ నుంచి ఆమె ఫోన్ కాల్ డేటా కావాలి అంటూ మాజీ మ్యాజిస్ట్రేట్ రామకృష్ణ స్టేట్మెంట్ ఒకసారి విన్నాం. నిన్న జరిగిన హైడ్రామా, మొన్న జరిగిన హైడ్రామా, 6 గంటల పాటు జడ్జి గారి ఛాంబర్ లో మోగినటువంటి ఆ ల్యాండ్ లైన్ ఫోను మా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత జడ్జి గారి ఛాంబర్ లో ఎందుకు ల్యాండ్ లైన్ మోగింది, ఎవరు మోగించారు, ఏం చేశారో కూడా. అందుకే సిద్ధార్థ లూత్రా గారు సెల్ ఫోన్ అడిగాడు, ఆయన సెల్ ఫోన్ కాల్ డేటా, పోలీసుల కాల్ డేటా అడిగారు. నేను జడ్జి గారి కాల్ డేటా నేను అడుగుతున్నాను ఈరోజు, ఆ జడ్జి గారికి సంబంధించిన కాల్ డేటా నేను అడుగుతున్నాను. ఎందుకంటే న్యాయ వ్యవస్థపై అందరికీ గౌరవము పెరగాలి, కానీ ఎప్పుడు తగ్గిపోకూడదు. న్యాయ వ్యవస్థ ఈయన్ని అరెస్ట్ చేసి విచారించడం లేదా ఈయనకి 41A నోటీస్ ఇచ్చి విచారించి ఆ డేటా ఏంటో తీసుకుంటే సరిపోతుంది కదా. అసలు ఒక మ్యాజిస్ట్రేట్ దగ్గర లోపల ఫోన్ మోగిందని ఈయనకి ఎవరు చెప్పారు, నెంబర్ వన్. రెండోది, ఇప్పుడు ఆమె మీద ఆపాదించడమే ఎవరో ఫోన్లు చేసి చేపించారని, అంటే న్యాయ వ్యవస్థని కరప్టెడ్ అని ఇంకోటి అని ఆరోపించినట్టేగా. రైట్, ఆమె డేటా వీళ్ళు అడిగినట్టే. చంద్రబాబు గారు ఆ రాత్రి నుంచి పొద్దున్న దాకా ఆయన ఫోన్ ఎవరికి వాడారు, ఎవరితో మాట్లాడారు, అరెస్టు తెలిసి లోపలే ఉండి బస్సులో, ఆ టైంలో బాబు గారి డేటా కూడా కలెక్ట్ చేస్తే సరిపోతుందిగా. ఆ టైంలో లోకేష్ గారి డేటా, ఆ టైంలో రాధాకృష్ణ గారి డేటా, వీళ్ళందరికీ కూడా కలెక్ట్ చేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుని న్యాయమూర్తిని అవమానిస్తూ, వీళ్ళకి వ్యతిరేకంగా వస్తేనేమో న్యాయమూర్తులు వీళ్ళు అవమానిస్తారు, వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే వాళ్ళు అవమానిస్తారు, అప్పుడు వాళ్ళు న్యాయం గురించి కబుర్లు చెప్తారు, ఇప్పుడు వీళ్ళు న్యాయం గురించి కబుర్లు చెప్తారు, ఇదే వింత.